లూకాసు వార్త పదహారవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చినములు లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్లం మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను అంతేగాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకేను ఈ వచ్చినాల్లో వాకిట అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం ఏ వచ్చినంలో ఉంది ఆ మాట ఇరవై వచ్చినంలో ఇరవై ఒకటో వచ్చినంలోనా వచనంలో వచ్చినంలో వాకిట అనే మాట వ్రాయబడి ఉంది ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి గమనించండి మరి ఈ యొక్క అధ్యాయంలో ధనవంతుని గురించి లాజర్ను గురించి రాయబడి ఉంది ధనవంతుని యొక్క ఇంటి వాకిట లాజరు అనే దరిద్రుడు పడి ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం లాజరు అనే దరిద్రుడు ధనవంతుని యొక్క ఇంటి వాకిట పడి ఉన్నాడు పిల్లరా మరి లాజరు అనే ఈ దరిద్రుడు ధనవంతుని యొక్క ఇంటి వాకిట ఉండి ఎలాంటి అనుభవాలను కలిగి ఉన్నాడో మనం చూద్దాం వాక్యములు మనం గమనిస్తూ ఉంటున్నాము ఈ యొక్క లాజరు తన యొక్క ఆకలి తీర్చుకోవాలని చెప్పి కోరుతూ వచ్చాడు లాజరు తన యొక్క ఆకలి తీర్చుకోవాలని చెప్పి కోరుతా వచ్చాడు ఎందుకంటే మరి తాను పేదవాడుగా ఉన్నాడు ఆహారము లేని స్థితి అనేది అతనికి ఉంది కనుక ఆకలి తీర్చుకోవాలని చెప్పి కోరాడు దేని ద్వారా తన యొక్క ఆకలి తీర్చుకోవాలని చెప్పి తాను కోరుతా వచ్చాడు అంటే ధనవంతుని యొక్క బల్ల మీద ఉన్న ఆహార పదార్థాలతో తన యొక్క ఆకలి తీర్చుకోవాలని చెప్పి తాను ఆశించలేదు ధనవంతుని యొక్క బల్ల మీద నుండి కింద పడిపోయినటువంటి ఆ రొట్టి ముక్కలతో తన యొక్క ఆకలి తీర్చుకోవాలని ఆశపడతా వచ్చాడు గమనించండి ఇక్కడ ధనవంతుని యొక్క బళ్ళం మీద ఉన్న ఆహార పదార్థాలన్నీ ధనవంతునివి ఆ ధనవంతుని పేరు రాయబడలేదు బళ్ళం మీద ఉన్నవన్నీ కూడా ధనవంతునివే కింద పడిపోయినవి ధనవంతునివి కావు అర్థమైందా కింద పడిపోయినవి ధనవంతునివి కావు మరి కాబట్టి ఇప్పుడు ఈ లాజర్ అనే వ్యక్తి బల్ల మీద ఉన్న ధనవంతునికి సంబంధించిన ఆహారముతో తన యొక్క ఆకలి తీర్చుకోవాలని చెప్పి ఆశించలేదు ధనవంతునివి కానివి అంటే బళ్ళ మీద నుంచి కింద పడిపోయినటువంటి రొట్టు ముక్కలతో తన యొక్క ఆకలి తీర్చుకోవాలని చెప్పి ఆశిస్తూ వచ్చాడు దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే లాజరు ధనవంతుని యొక్క ఆహారాన్ని ఆశించలేదు ఏం ఆశించలేదు ధనవంతుని యొక్క ఆహారాన్ని ఆశించలేదు అంటే ధనవంతుని యొక్క బల్ల మీద ఉన్న ఆహారం నాశించలేదు ధనవంతునికి సంబంధం లేని లేకపోతే ధనవంతునిది కానీ మరి ఆహారముతో తన యొక్క ఆకలి తీర్చుకోవాలని చెప్పి ఆశపడతా వచ్చాడు వాక్యములు మనం గమనించవచ్చు నిర్గమాకాండంలో ఇరవయో ఆద్యం పదిహేడవ వచ్చిన ఏం రాయబడిందంటే నీ పొరుగువాని దగ్గ దేన్ని నీవు ఆశించకూడదు అని చెప్పి రాయబడింది నీ పొరుగువాని దగ్గర దేన్ని నీవు ఆశించకూడదు మరి ఇక్కడ ఈ యొక్క లాజరు ఈ వాక్యానికి లోబడతా ఉన్నాడు ధనవంతుని యొక్క ఆహారాన్ని తాను అంటే దేవుని వాక్యానికి లోబడుతున్నట్లుగా మనకు అర్థమవుతూ ఉంది నీ పొరుగు వన దగ్గర దేవుని ఆశించకూడదని దేవుడిచ్చిన ఆజ్ఞకు ఈ లాజరు విధేత చూపిస్తా ఉన్నాడు పిల్లరా ధనవంతుని యొక్క ఇంటి వాకిట ఉన్న మరి ఈ లాజు అనే దరిద్రుడు దేవుడు తన యొక్క వాక్యములో సెలవిచ్చినటువంటి మాటకు లోబడతా ఉన్నాడు నీకు పొరుగు దగ్గర దేన్ని ఆశించకూడదని దేవుడు ఆజ్ఞాపించాడు ఆజ్ఞకు తాను లోబడతా వచ్చాడు వీళ్ళు గమనించండి దేవుని యొక్క ఆజ్ఞకు ఒక వ్యక్తి లోబడ్డాడు అంటే ఆ వ్యక్తి దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు అని అర్థం యోహన్ రాసిన మొదటి పత్రికలో ఐదో అధ్యాయం మూడవ చిన్నములు ఏం రాయబడిందంటే దేవుని యొక్క ఆజ్ఞలను గై కొనడమే దేవుణ్ణి ప్రేమించడము అని చెప్పి ఇప్పుడు ఈ యొక్క లాజరు దేవుని యొక్క ఆజ్ఞను అనుసరిస్తూ ఉన్నాడు ఆజ్ఞకు లోబడుతున్నాడు గనక దేవుణ్ణి ప్రేమించే అనుభవంలో తానున్నాడు గమనించండి లాజరు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి దేవుని ప్రేమించే అనుభవంలోనికి వచ్చాడు ఎలాంటి పరిస్థితుల్లో దేవుని ప్రేమిస్తున్నాడు గమనించండి ఈ లాజర్కి ఇల్లు లేదు ఏమి లేదు ఇల్లు లేదు ఇల్లు లేకపోయినా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడు ఈ లాజర్కి మరి ఆహారం లేదు ఏమి లేదు ఇల్లు లేకపోతే లేకపోయింది ఏమి ఉండాలా తినడానికి ఆహారం ఉండాలా ఆహారము లేదు ఈ యొక్క వ్యక్తికి ఆహారం లేకపోయినా తాను దేవుని ప్రేమిస్తూ ఉన్నాడు అంతేకాదు మరి ఆహారం లేకపోతే లేకపోయింది ఈ వ్యక్తికి ఇంకేం లేదంటే ఆరోగ్యం కూడా లేదు ఎందుకంటే కురుపులతో నిండినవాడుగా తానున్నాడు వేడితో నిండి ఉన్నాడు కురుపులతో నిండి ఉన్నాడు పిల్లల కుక్కలు వచ్చి అతని కురుపులు నాకుతో వచ్చినట్లుగా వాక్యంలో రాయబడింది అంటే సరైన ఆరోగ్యం కూడా తనకి లేదు ఆరోగ్యము లేకపోయినా తను ఏం చేస్తూ ఉన్నాడు ప్రభువుని ప్రేమిస్తూ ఉన్నాడు గమనించండి ప్రభు యొక్క ఆజ్ఞకు లోపడ్డం అంటే ప్రభుని ప్రేమించడం అని చెప్పి మనం చూస్తున్నాం ఈ లాజరు తనకు ఇల్లు లేకపోయినా ప్రభుని ప్రేమిస్తూ ఉన్నాడు తనకు ఆహారం లేకపోయినా ప్రభును ప్రేమిస్తూ ఉన్నాడు అంతేకాదు తనకు ఆరోగ్యం లేకపోయినా ప్రభువుని ప్రేమిస్తూ ఉన్నాడు పిల్లల మన జీవితంలో మనం ఏ రీతిగా ఉన్నాం మనకన్నీ ఉన్నా కూడా మనము ప్రభు మనం ప్రభుని ప్రేమించే విషయంలో ఎంతో తప్పిపోతూ ఉన్నాం అన్నీ ఉన్నా కూడా ప్రభువుని మనము ప్రేమించవలసినంతగా ప్రేమించలేకపోతున్నాం కాబట్టి ప్రభు సరిదరు మన క్షమాపణ కోరుకోలు ప్రభు లాజరు మరి ఇల్లు లేకపోయినా ఆహారం లేకపోయినా తన జీవితంలో ఆరోగ్యం లేకపోయినా నేను ప్రేమిస్తూ వచ్చాడు నేనైతే అన్ని కలిగి ఉండి కూడా నేను ప్రేమించలేకపోతున్నానయ్యా క్షమించు ప్రభు అని ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుకోవాలి గమనించండి ఈ వ్యక్తి దేవుని యొక్క ఆజ్ఞకు లోబడుతున్నాడు అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు అని అర్థం అంతేకాదు దేవుని యొక్క ఆజ్ఞకి వ్యక్తి లోబడుతున్నాడు అంటే మరి మనం ఏం చెప్పుకోవచ్చు అంటే వాక్యంలో ఒక మాట రాయబడింది సమయంలో మొదటి గ్రంథంలో పదిహేను ఆర్థిక ఇరవై రెండో వచ్చిన ఏం రాయబడింది అంటే తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యహోవా సంతోషించినట్లు అని చెప్పి రాయబడింది అంటే ఒక వ్యక్తి దేవుని యొక్క ఆజ్ఞకు లోబడినప్పుడు ఆ వ్యక్తిని బట్టి దేవుడు సంతోషిస్తాడు ఒక వ్యక్తి దేవుని యొక్క ఆజ్ఞకు లోబడ్డప్పుడు ఆ వ్యక్తిని బట్టి దేవుడు సంతోషిస్తాడు మరి ఇప్పుడు లాజరు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడుతూ ఉన్నాడు కనుక ఇప్పుడు లాజరు ఎలాంటి వాడుగా చేయబడ్డాడంటే దేవుణ్ణి సంతోషపెట్టేవాడుగా ఉన్నాడు దేవునికి ఆనందం కలగజేసేవాడుగా ఉన్నాడు ప్రిల్లరా గమనించండి ఈ యొక్క లాజరు తనకు ఇల్లు లేకపోయినా ఆహారం లేకపోయినా ఆరోగ్యం లేకపోయినా తాను ప్రభువుని సంతోష పెడుతున్నాడు ఎవరిని సంతోష పెడుతున్నాడు ప్రభువుని సంతోష పెడతా ఉన్నాడు ప్రిల్లరా మనకి ఇవన్నీ ఉన్నాయి కానీ మనం ప్రభుని సంతోషపెట్టే విషయంలో తప్పిపోతూ ఉన్నాం ప్రభును సంతోష పెట్టేదానికి బదులుగా చాలా పర్యాయాలు మన విధానము ద్వారా మనం నడుచుకునే విధానం ద్వారా మనం ప్రవర్తించే ప్రవర్తన ద్వారా మనం మాట్లాడే మాటల ద్వారా ప్రభుని ఎంతో దుఃఖ పెట్టేవారంగా ఉంటూ ఉన్నాం ప్రభుని ఎంతో బాధ పెట్టేవారంగా మనం ఉంటా ఉన్నాం ఎన్ని పర్యాయాలు పిల్లరా మన జీవితంలో ప్రభుని సంతోష పెట్టకుండా ప్రభుని దుఃఖపరుస్తూ వచ్చాం ప్రభువునకు నాకు దుఃఖం కలిగించే విధానములు మనం జీవిస్తూ వచ్చాం ఆ విధానాలన్నింటిని బట్టి ప్రభు సన్నిధిలో మనం క్షమాపణ కోరుకోవాలి పిల్లరా ఈ లాజర్ అయితే మరి తనకు ఇల్లు లేకపోయినా ఆహారం లేకపోయినా ఆరోగ్యం లేకపోయినా తాను దేవుణ్ణి ప్రేమించేవాడుగా ఉన్నాడు దేవుణ్ణి సంతోషపెట్టే అనుభవంలో జీవిస్తూ ఉన్నాడు మనము కూడా మరి ఈ లాజరు వలె మనకేమి ఉన్నా లేకపోయినా మనము ప్రభువుని ప్రేమించే వారంగాను సంతోష సంతోషపెట్టే వారంగాను ఉండాలి ఆ విధంగా తనున్నాడు కనుకనే పిల్లరా మరి ఈ లాజరు చనిపోయిన తర్వాత దేవదూతల చేత కొనిపోబడ్డాడు ఎక్కడికి పరదశునకు కొనుపోబడ్డాడు పరదయస్సులో నెమ్మదిగా ఉన్నాడు ఏ బాధ తనకు లేదు ఏ వేదం తనకు లేదు ఇలాంటి అనారోగ్య పరిస్థితి తనకు లేదు ఎంతో నెమ్మదిగా పరదయస్సులో తానున్నట్లుగా వాక్యం రాయబడింది ధనవంతుడైతే భూమి తనకిష్టమైనట్లుగా సుఖాన్ని అనుభవించాడు తాను చనిపోయిన తర్వాత పాతాళములో యాతన పడతా ఉన్నాడు ప్రిల్లరు మన జీవితంలో లాజరు వలె ఈ లోకంలో జీవించాలి గమనించండి ధనవంతుని యొక్క ఇంటి వాకిట లాజరు ఉన్నాడు ఆ ఇంటి వాకిట ఉన్న లాజర్ కలిగి ఉన్న రెండు అనుభవాలు ఏంది రెండు అనుభవాలు ఒకటి దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాడు రెండవది దేవుణ్ణి సంతోషపెట్టేవాడుగా ఉన్నాడు ప్రిల్లరు మనం కూడా మరి లాజరు వలె దేవుని ప్రేమించే వారంగాను దేవుని సంతోషపెట్టే వారంగాను ఉండాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది